హలో అండి, నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి. ఐఎమ్ ఏ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. నేను స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. చాలామందికి ఒక డౌట్ చాలా రోజుల నుంచి చెప్పడం ఉంది, ఫ్రెనులమ్ అంటే ఏంటి, ఫ్రెనులమ్ వల్ల వచ్చే కష్టాలు ఏంటి, ఫ్రెనులమ్ తీయించుకోవాలా వద్దా, తీయించుకుంటే మంచిదా, తీయించుకోకుంటే బాగుంటుందా, దీనివల్ల ఉపయోగం ఉంటుందా ఉండదా అనేది చాలా డౌట్లు ఉన్నాయండి. ఈ ఫ్రెనులమ్ అంటే ఏంటి అంటే, మనకు అంగం అనేది ఇలా ఉంటుంది. ఈ అంగం పైన ఉన్న ముందల చర్మం ఏదైతే ఉందో ఇలా ముందరికి వెళ్ళిపోతుంది. కానీ వెనకాల ఉన్న చర్మము కొందరికి ఇక్కడ అతుకుంటుంది, కొందరికి ఇక్కడ అతుకుంటుంది, కొందరికి ఇక్కడ అతుకుంటుంది, కొందరికి ఇక్కడ అతుకుంటుంది. అది పుట్టుకతోటే, అంటే పుట్టుకతోటే ఎక్కడో దగ్గర అతుక్కుంటూ వస్తుంది. నార్మల్ పొజిషన్ అయితే ఇది నార్మల్ పొజిషన్ కాకుండా, అట్లా కాకుండా చాలామందికి కొంచెం పైన, ఇంకొంచెం పైన, కొందరికి ఇక్కడ అటాచ్ కావడం, దీన్ని హై అటాచ్డ్ ఫ్రెనులమ్స్ అంటుంటాం. ఓకే, హై అటాచ్డ్ ఫ్రెనులమ్ అంటాం. సో మనకు ఎప్పుడైతే చర్మం వెనక్కి అన్నప్పుడు, యూజువల్గా ఈ బల్బుకి అంటే ఈ గ్లాన్స్ అంటాం కదా, దీని షాఫ్ట్ అంటాము, దీని గ్లాన్స్ అంటాం. అయితే ఈ గ్లాన్స్కి వెనక్కి రావాలి, చర్మం కంప్లీట్గా వెనక్కి రావాలి. ఈ ముందున్న చర్మం ఎంత వెనక్కైనా వస్తుంది, కానీ కింద ఉన్న చర్మం మాత్రం అటాచ్మెంట్ దగ్గర ఆగిపోతుంటుంది. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే, రేపు ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఏదైతే అటాచ్మెంట్ ఉందో, ఫ్రెనులమ్ ఉందో, అది టైట్ కావడం వలన కొన్నిసార్లు బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి పగిలిపోయి, లేకుంటే ఇచ్చుకపోయి, లేకపోతే కట్ అయిపోయి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇందులో ఒక చిన్న ఆర్టరీ ఉంటుంది, దాన్ని ఫ్రెనులర్ ఆర్టరీ అంటుంటాము. ఈ ఆర్టరీ కట్ అవ్వడం వల్ల విపరీతమైన బ్లీడింగ్ ఉంటుంది. ఎంత బ్లీడింగ్ అంటే, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి సూచర్ వేసుకోకపోతే కనుక బ్లీడింగ్ కంట్రోల్ కాదంత పెద్ద బ్లీడ్ అవుతుంటుంది అన్నట్టు. సో ఇట్లాంటి బ్లీడ్ అయిన వాళ్ళు ఇమ్మీడియట్గా మనం ఒక ప్రెషర్ బ్యాండేజ్ పెట్టేసేసి ఒత్తి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఆగిపోతుంది అన్నట్టు. అయితే ఈ ఫ్రెనులమ్ ఏదైతే ఉందో, ఈ ఫ్రెనులమ్ నార్మల్గా ఈ పొజిషన్లో ఉండాలి. యూజువల్గా 100లో 60-70 మెంబర్స్ వరకు ఫ్రెనులమ్ ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే ఇక్కడెక్కడో వెనక్కి అతుకుంటుంది అండ్ చర్మం కూడా వెనక్కి ఈజీగా వస్తుంటుంది. కానీ కొందరిలో చర్మం పైన అటాచ్ అయ్యి ఉంటుంది, దీన్ని హై అటాచ్డ్ ఫ్రెనులమ్ అంటాం. ఇంకా పైన అతుకుంటుంది, దీనిపైన అతుకుంటుంది. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే, చర్మం వెనక్కి అన్నప్పుడు ఈ చర్మం అనేది ముందున్న చర్మం ఈజీగా వెనక్కి వస్తుంది. కానీ వెనకాల ఉన్న చర్మం ఏమవుతుంది, దీన్ని అటాచ్ ఉండడం వల్ల దీన్ని బెండ్ చేస్తుంది. అంటే ఈ గ్లాన్స్ అంగమే బెండ్ అయిపోతుంది. అంటే అంగం స్ట్రైట్గా ఉండాలి కదా, ఇది ఇట్లా బెండ్ అయిపోతుంటుంది. ఎందుకంటే ఇది లాగుతుంటుంది అన్నట్టు, ఈ ఫ్రెండ్లో అనేది లాగుతుంటుంది. సో ఫ్రెండ్లో లాగడం వల్ల ఇట్లాంటి వాళ్ళకి ఇంటర్కోర్ చేసేటప్పుడు పెయిన్ రావడము, ఇంటర్కోర్ చేసేటప్పుడు స్ట్రైట్గా ఉండకపోవడం వల్ల చాలా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వాటికి మనం ఏం చేస్తాము అంటే, లేజర్ ఫ్రెనులోప్లాస్టీ చేస్తాం. లేజర్ తోటి ఫ్రెనులోప్లాస్టీ చేస్తాం. యూజువల్గా ఈ కేఎస్ఆర్ సర్కంసిషన్తో పాటు ఫ్రెనులమ్ చేయడం అనేది మనం అలవాటు చేసుకున్నాం. ఎందుకు అంటే, ఖచ్చితంగా మనం చర్మం తీసేసిన తర్వాత మన స్టేప్లర్స్ అనేవి ఇక్కడ పడతాయి. ఇక్కడ పడ్డప్పుడు అదే సమయంలో ఇదాన్ని కూడా కట్ చేయడం వల్ల కంప్లీట్గా, అంటే ముందర వెనకాల కంప్లీట్గా వెనక్కి రావడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి మనం యూజువల్గా కేఎస్ఆర్ చేసేటప్పుడు, సర్కంసిషన్ చేసేటప్పుడు లేజర్తో ఫ్రెనులోప్లాస్టీ కూడా చేస్తుంటాం. అయితే అది ఇండివిజువల్ చాయిస్, ఇండివిజువల్కి పెయిన్ లేకపోతే మనం కొన్నిసార్లు వదిలేస్తుంటాం. కానీ మనం సజెస్ట్ చేసేది మాత్రం ప్రతి ఒక్కరూ ఫ్రెనులోప్లాస్టీ చేయించుకుంటేనే రేపు ఇంటర్కోర్స్ చేసినప్పుడు కావచ్చు, మిగతా టైంలో కావచ్చు, పెయిన్ అనేది ఉండదు. ఒకవేళ హై అటాచ్డ్ ఫ్రెనులమ్ ఉంది, అంగం బెండ్ అవుతుంది, అట్లాంటి వాళ్ళకి 100% చేయించుకోవాలి. అట్లా చేయించుకోకపోతే అసలు ఇంటర్కోర్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా ప్రతిదీ కట్ చేసి మనం వెనక్కి తీసుకొస్తుంటాం. దాన్నే మనం లేజర్ ఫ్రెనులోప్లాస్టీ అంటాం. ఈ లేజర్ ఫ్రెనులోప్లాస్టీ అనేది కంప్లీట్ డే కేర్ ప్రొసీజర్. వితిన్ 10-20 మినిట్స్లో మనం డిశ్చార్జ్ చేస్తూ ఉంటాం. ఒక 100లో 5 మంది నా దగ్గరకు వచ్చి, ఓన్లీ ఫ్రెనులమ్ ఒక్కటే ఇబ్బంది ఉంది, నాకు మిగతా చర్మం ఇబ్బంది లేదు, ఫ్రెనులమ్ ఒక్కటి తీసేయండి అని అడుగుతుంటారు. ఈ ఫ్రెనులమ్ ఒక్కటి తీసేసినా కానీ రేపు కంపల్సరిగా మళ్ళీ ఈ స్కిన్ ఎలాస్టిసిటీ అనేది కొంచెం తక్కువనే ఉంటుంది. కాబట్టి ఏజ్ పెరిగే కొద్ది కదా వాళ్ళకి అప్పుడు స్కిన్ అనేది రాదు. కాబట్టి ఎప్పుడైనా కానీ కేఎస్ఆర్ సర్కంసిషన్తో పాటు ఫ్రెనులోప్లాస్టీ చేయించుకుంటేనే 100% రిజల్ట్స్ బాగుంటాయి అన్నట్టు. సో ఇట్లా ఫ్రెనులమ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, బ్లీడ్ అవుతున్నా, ఈ అంగం అనేది బెండ్ అవుతున్నా, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే కంపల్సరీ నన్ను కాంటాక్ట్ అవ్వండి. దీన్ని మనం లేజర్ ఫ్రెనులోప్లాస్టీ చేయడం వల్ల సొల్యూషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ.